హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు ఐఎమ్ఏటీకి ఛానల్. ఈరోజు మనం మా ఛానల్లో MI A3 అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నేనైతే MI.com నుంచి అయితే పర్చేస్ చేశాను. మీరు పర్చేస్ చేస్తే ఈ ప్యాకెట్లో వస్తుంది ఈ మొబైల్. మీరు వెనకాల బిల్స్ అండ్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మొబైల్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశాను, కాకపోతే మీకు మళ్ళీ చూపించడానికి జస్ట్ మళ్ళీ ఒకసారి ప్యాక్ చేశాను. ఇట్లా ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి మెయిన్ బాక్స్ ఉంటుంది, మొబైల్కి సంబంధించిన బాక్స్. సో దాన్ని ఓపెన్ చేసి తీద్దాం. ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఈ బాక్స్లో చూస్తే మనకి ఫస్ట్ ఇక్కడ బాక్స్ పైన ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ అని రాసింది. 4GB 64GB అని రాసింది. వీళ్ళు ఎప్పుడు ఇది మెన్షన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇండియన్ నెంబర్ 1 బ్రాండ్ కాబట్టి MI. ఇక్కడ ఫోన్ ఎలా ఉంటుందో రాసింది. 48MP AI 3000 కెమెరా అని రాసింది. ఇక్కడ MI A3 Android 1 ప్రాజెక్ట్ గురించి రాసింది. ఇక్కడ కూడా సేమ్ అదే రాశారు. ఇక్కడ వచ్చేసరికి బిల్ అండ్ సమ్ డీటెయిల్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్గా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. 48MP AI 3000 కెమెరా విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫాస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, యామ్లెట్ డిస్ప్లేతో వస్తుంది విత్ కార్నింగ్ ఓరియల్ గ్లాస్ 5. బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే సేమ్ ప్రొడక్షన్ అయితే చేశారు. 32MP AI సెల్ఫీ కెమెరా ఉంది, డ్యూయల్ ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్ లెన్సెస్ ఉన్నాయి, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి 6.018 inch యామ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. .0 డిస్ప్లే, 4030mAh బ్యాటరీ ఉంది, హై కెపాసిటీ బ్యాటరీ అని చెప్తున్నారు. సపోర్ట్స్ 18W ఫాస్ట్ చార్జర్, కాకపోతే మీకు బాక్స్ 10W చార్జర్ మాత్రమే వస్తుంది. AFS అన్లాక్ ఉంది. IMEI నెంబర్స్ ఉన్నాయి. 4GB ప్లస్ 64GB వేరియంట్. ఇది బ్లూ కలర్. మీకు MI.com అండ్ Amazon.com అయితే దొరుకుతుంది. మీకు 4GB 64GB వేరియంట్ 12999 బెటర్, అంటే 13000 రూపీస్కి వస్తుంది. మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీకు HDFC కార్డ్ యూజ్ చేస్తే 750 రూపీస్ ఇన్స్టాంట్ బ్యాక్, మీకు ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇట్లా చిన్న చిన్న ఆఫర్స్ అయితే ఇచ్చారు. నేనైతే MI.com నుంచి పర్చేస్ చేశాను. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ ఇక్కడ ఇంకో చిన్న బాక్స్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇట్లా వస్తే మనకి ఇక్కడ సిమ్ ఇంజెక్టర్ పిన్ కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ కొంచెం వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ప్లస్ కేస్ అయితే ఇచ్చారు. కేస్ కొంచెం మంచి క్వాలిటీ కేసే ఇచ్చారు. మరి అంత బ్యాడ్ క్వాలిటీ కేస్ కాదు. ఇంతకుముందు షావమి కేసెస్ అంత బాగుండేవి కాదు, ఇప్పుడు అయితే కొంచెం బాగున్నాయి. మనం దీని పక్కనకి పెడదాం. చూస్తే మనకి తర్వాత డివైజే ఉంది. డివైజ్ ఓపెన్ చేస్తే ఇట్లాంటి కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఇప్పుడు డివైజ్ అయితే బయటికి తీద్దాం. ఇక్కడైతే నేను జస్ట్ ఒక స్టిక్కర్ తీసాను అంతే. వీళ్ళు స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసిన షీట్ అది మాత్రమే తీసేసాను. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి 3000 కెమెరా కనిపిస్తుంది. ఇది బ్లూ కలర్. ఇది వచ్చేసరికి ఇంకో స్టిక్కర్ ఇచ్చారు, దాన్ని కూడా రిమూవ్ చేద్దాం. మొబైల్ అయితే మంచి లుక్ ఉంది. ప్రస్తుతానికి ఇది పక్కన పెడదాం. బాక్స్లో ఏమొస్తుందో చూసేటప్పటికి ఇక్కడ ఇంకో బాక్స్ ఇచ్చారు. ఇదేం పెద్ద విషయం అయితే కాదు. మనకు ఇంకో USB-C కేబుల్ అయితే ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో అయితే మనకు Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది Type-A to Type-C కేబుల్. మనకి ఇది Type-C పోర్ట్తో వస్తుంది మొబైల్ వచ్చేసరికి. ఇంకా ఛార్జింగ్ బ్రిక్ ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ ఛార్జింగ్ బ్రిక్. వచ్చేసరికి ఛార్జింగ్ బ్రిక్ జస్ట్ 5V 2A మాత్రమే, అంటే 10W ఛార్జర్. ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లో ఇవ్వట్లేదు, మనం దాన్ని సెపరేట్గా కొనుక్కోవాలి. 450 రూపీస్ ఉంటుంది. 449 రూపీస్ మనకి MI.comలో దొరుకుతుంది. మీరు కావాలంటే దాన్ని సెపరేట్గా కొనుక్కోవచ్చు. ఇదంతా పక్కన పెట్టేసి ఒకసారి మొబైల్ చూద్దాం. మనకి చేతిలో పట్టుకోగానే ప్రీమియం లుక్ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. సో మీకు చేతిలో పట్టుకున్నప్పుడు మంచి బిల్డ్ క్వాలిటీ కాబట్టి కొంచెం లుక్ కూడా బాగుంది కాబట్టి మీకు ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. మన కేసెస్ చూస్తే మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఇలా ఉంది. కేసెస్ను కూడా లుక్ అయితే పాడకపోవట్లేదు, బాగుంది. మన స్టిక్కర్ తీసి చూస్తే ఇంకా బాగుంటుంది. సో కేస్ కూడా ప్రొటెక్షన్ బాగుంది, ఎడ్జెస్ అవన్నీ కూడా. కింద కూడా మనకి ఛార్జింగ్ పిన్లో పెట్టడానికి చిన్న క్లిప్ లాంటిది ఇచ్చారు. సో కేస్ ప్రొటెక్షన్ కూడా బాగుందని చెప్పుకోవాలి. లుక్ అయితే ఇలా ఉంది కేసెస్. సో మొబైల్ క్వాలిటీ ఇది అండ్ కేస్ కూడా సరిగ్గా ఫిట్ అయింది, హ్యాండ్లోంచి జారట్లేదు. ఓవర్ ఇయర్ చూస్తే పైన మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, IR బ్లాస్ట్ ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి .0 స్క్రీన్తో వస్తుంది. కొంచెం చిన్న ఇది ఉంది. 6.018 inch HD ప్లస్ యామ్లెట్ డిస్ప్లే. ఇంకా కింద చూస్తే మనకి స్పీకర్ ఉంది, మైక్రోఫోన్ గ్రిల్స్ ఉన్నాయి అండ్ Type-C పోర్ట్ ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి టోటల్లీ క్లీన్ ఉంది.
బట్ పైన మాత్రం మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు అండ్ సిమ్ కార్డ్స్ వేసుకోవడానికి కూడా. మనకి ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది, ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది. ఒకటి వచ్చేసరికి 48 MP మెయిన్ కెమెరా ఉంది, ఇది సోనీ IMX586 సెన్సర్. సెకండ్ వచ్చేసరికి 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. థర్డ్ వచ్చేసరికి 2 MP డెప్త్ సెన్సర్ ఉంది. కింద షావమి బ్రాండింగ్ కనిపిస్తుంది, ఇక్కడ కింద ఆండ్రాయిడ్ 1 అని రాసింది. ఇది మొబైల్ క్వాలిటీ, మొబైల్ లుక్ అయితే లుక్ బాగుంది. సో నేనైతే ఆన్ చేస్తాను, నేను అయితే ఆల్రెడీ ఆన్ చేశాను. ఆన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. మీకు ఇది బ్లోట్వేర్ అయితే ఏం లేవు, జస్ట్ 2 యాప్స్ అయితే ఉన్నాయి, అది MI కమ్యూనిటీ యాప్ అండ్ అమెజాన్ యాప్ అయితే, అమెజాన్ షాపింగ్ యాప్. సో 2 యాప్స్ అయితే ఉన్నాయి, వీళ్ళు అమెజాన్ పార్ట్నర్ కాబట్టి సో 2 యాప్స్ అయితే డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి చాలా స్మూత్ ఉంది. మనకి UI కానీ ఇక్కడ ల్యాగ్స్ లాంటివి గట్ కనిపించదు, ఇంకా యాప్స్ గట్ ఫాస్ట్గా ఓపెన్ అయితే. సో కెమెరా కూడా మనం చెక్ చేద్దాం ఒకసారి, అయితే సర్వాల్యూ అయితే చూద్దాం. మనం స్టార్ సర్వాల్యూ తెలుసుకోవాలనుకుంటే ఇట్లా టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇట్లా కాల్ చేస్తే సార్ వాల్యూ వచ్చేసరికి కంట్రోల్ ఉంది, హెడ్ సార్ వాల్యూ, బాడీ సార్ వాల్యూ కూడా 1.0 కన్నా తక్కువ ఉంది. ఇండియన్ లిమిట్స్ వచ్చేసరికి 1.6 వరకు ఉండొచ్చు, చాలా తక్కువ ఉంది. సో సార్ వాల్యూ కూడా లిమిట్లో ఉందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసరికి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉంది, యామ్లెడ్ డిస్ప్లే కాబట్టి కొంచెం కలర్స్ బాగుంటాయి. మీకు HD+ డిస్ప్లే అయినా చిన్న సైజ్ డిస్ప్లే కాబట్టి మీకు కాంపాక్ట్ ఉంది మొబైల్ హ్యాండ్లో అండ్ బాగుందని చెప్పుకోవచ్చు. సో డిస్ప్లే కూడా యామ్లెడ్ డిస్ప్లే అవడంలో కొంచెం బెటర్ ఉంది. ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చూద్దాం. మనం ఇక్కడ చూస్తే స్టోరేజ్ వచ్చేసరికి 64 GBలో 15.41 GB అయితే యూజ్ అయింది అండ్ మనకి డిజిటల్ వెల్బీయింగ్స్ ఫీచర్ అయితే ఉంది. దీనివల్ల మన బ్యాటరీ ఏ ఫ్యూచర్ ఏ యాప్ ఎంత కన్స్యూమ్ చేస్తుందో తెలుసుకోవచ్చు. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే డివైస్ నేమ్ MI A3 అని ఉంది అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 9లో ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఆగస్ట్లో ఉంది. నేనైతే వైఫైతో కనెక్ట్ చేశాను ఈ మొబైల్ని, ఏమైనా అప్డేట్ వస్తే తర్వాత అప్డేట్ చేసి సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ వస్తే చెప్తాను. మనకి ఇది ఆండ్రాయిడ్ 1 కాబట్టి లిమిటెడ్ ఫీచర్స్ మాత్రం ఉంటే, మీకు డ్యూల్ యాప్స్, యాప్ లాక్ ఇట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉండదు. చాలా క్లీన్ ఉంటుంది, తక్కువ ఫీచర్స్ ఉంటాయి బట్ మీకు స్మూత్గా ఉంటుంది. మీరు ఇది హోమ్ లాంచర్ వరకు అయితే ఆండ్రాయిడ్ 1 మొబైల్ యూస్ చేయలేదు. సో నాకైతే ఎక్స్పీరియన్స్ నచ్చింది స్మూత్ ఉండటం వల్ల. నేను కలర్ వేస్తూ Realme 2 Pro యూస్ చేశాను, సో ఇదైతే దానికన్నా స్మూత్ అని నేను చెప్పాలి. నెక్స్ట్ కెమెరా ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. కెమెరాలో ఫోటో ఉంది, ఫోటోలో వచ్చేసరికి మనకి HDR ఆప్షన్ ఉంది, ఫ్లాష్ ఉంది, AI ఉంది. AI యూస్ చేస్తే మీ కాల్స్ కొంచెం బుష్ చేసి చూపిస్తుంది అండ్ ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కెమెరా ఫ్రేమ్ టైమర్ షేప్ స్ట్రైట్ అనే గూగుల్ లెన్స్ 48 MP మోడ్ కూడా ఇక్కడికే మీరు స్విచ్ అవ్వచ్చు. సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ, నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. సెట్టింగ్స్ వచ్చేసరికి ఇక్కడ మనకుని కంట్రోల్స్ అది ఇచ్చారు, మీరు కావాలంటే వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా పోర్ట్రేట్ ఉంది, నైట్ సైట్ ఉంది, పనోరామా ఉంది, ప్రో మోడ్ ఉంది, ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే మనకి కెమెరాలో ఇచ్చారు. ఇంకా వీడియోలోకి వెళ్ళైతే ఒకసారి చెక్ చేద్దాం. వీడియోలో మనకి HDR యూస్ చేయడం, వీడియోలో వచ్చేసరికి ఫ్లాష్ ఆన్ చేసుకోవడానికి కూడా ఉంది, షార్ట్ వీడియో కూడా మీరు రికార్డ్ చేయించుకోవాలంటే ఇక్కడ నుంచి మనం స్విచ్ అవచ్చు. ఇది 2x, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్, వైడ్ యాంగిల్తో మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫొటోస్ కాకుండా వీడియోస్ కూడా వైడ్ యాంగిల్ కెమెరాలో రికార్డ్ చేయొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ సెట్టింగ్స్ చూసుకుంటే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది, వీడియో క్వాలిటీ మీరు మ్యాక్సిమం 4K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు, 1080p 60 FPS కూడా ఉంది. అండ్ ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ కెమెరాలో పెడదాం. ఫ్రంట్ కెమెరా వీడియో అయితే మీరు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్రంట్ కెమెరాలో కూడా ఉంది, వీడియో క్వాలిటీ వచ్చేసరికి 1080p అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో ఫోటో ఉంది,
పోర్ట్రేట్ ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా నైట్ సైడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. పనోరమా ప్రో ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఫ్రంట్ కెమెరాలో కూడా ఇచ్చారు. మీరు ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి స్విచ్ అయినప్పుడు కొంచెం అయితే టైం తీసుకుంటుంది. కాకపోతే మీకు ఫ్రంట్ కెమెరాలో ఐ థింక్ బ్యూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొన్ని ఫీచర్స్ అయితే ఫ్రంట్ కెమెరాలో కూడా ఇచ్చారు. బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చి ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ కెమెరా సెట్టింగ్స్ చూద్దాం. వాటర్ మార్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే కెమెరాలో అయితే ఉన్నాయి. కెమెరా యూఐ మనకి ఎంఐయుఐ కెమెరా ఇంటర్ఫేస్ లాగే ఉంది. మనకి స్టాక్ కెమెరా ఇంటర్ఫేస్లో అయితే లేదు. మీరు ఇక్కడ నుంచే మీరు ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఫోటో నుండి 2x జూమ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డిజిటల్ జూమ్, ఆప్టికల్ అయితే కాదు. అండ్ మీరు వైడ్ యాంగిల్లో కూడా స్విచ్ అవ్వచ్చు. ఇది నార్మల్, ఇది వైడ్ యాంగిల్, ఇది వచ్చేసరికి 2x. ఇట్లా అయితే మీరు ఇక్కడ నుంచి స్విచ్ అవ్వచ్చు. ఈజీ స్విచ్ ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేద్దాం. వీడియో క్వాలిటీ అయితే బాగుంది, ఆడియో కూడా మనకి బాగానే వస్తుంది. ఆడియో ఇది వచ్చేసి ఈ సైడ్ ఉన్నది ఇంటర్నల్ మైక్, ఇది వచ్చేసరికి మైక్రోఫోన్, ఇది ఇంటర్నల్, ఇది వచ్చేసరికి మనకి స్పీకర్, ఇది వచ్చేసరికి ఇంటర్నల్ మైక్. అండ్ ఆడియో క్వాలిటీ బాగుంది, వీడియో క్వాలిటీ కూడా బాగుంది, ఆడియో కూడా మీకు బాగానే వస్తుందని చెప్పుకోవచ్చు. మనకి MI1 అయితే ఇంకా లౌడ్గా ఉంటుంది, దాని అంత కాకపోయినా మీకు ఆడియో బాగుందని చెప్పాలి. మీకు వాటర్ సౌండ్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి. సో ఆడియో అండ్ వీడియో కూడా సూపర్ అమోలెడ్ డిస్ప్లే అవడం వల్ల వీడియో కూడా ఎక్సలెంట్ ఉంది. నేను ఈ మొబైల్ ఫోన్ కెమెరా శాంపిల్స్ కూడా వీడియో లాస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. కెమెరా శాంపిల్స్ చూడండి. ఇది వచ్చేసరికి మార్నింగ్ కెమెరా శాంపిల్. మనకి జస్ట్ నేను ఫోకస్ చేస్తూ హెచ్డిఆర్ 2x ఇట్లా చిన్న చిన్న కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి డైనమిక్ రేంజ్ కోసం. మీరు ఇక్కడ డైనమిక్ రేంజ్ ఎలా ఉందో చూడొచ్చు కొంచెం. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్. మీకు మార్నింగ్ ఫ్రంట్ కెమెరా అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఇది నైట్ టైం ట్యూబ్లైట్ కండిషన్లో. అండ్ ఇది వచ్చేసరికి అసలు లైట్ లేకుండా తీసిన ఫొటోస్. ఇది వచ్చేసరికి నైట్ టైం ఫ్రంట్ కెమెరా శాంపిల్. ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా శాంపిల్ మార్నింగ్ కండిషన్స్లో. ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా శాంపిల్ డేలైట్లో. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ చేద్దాం. 32 MP. ఇది వచ్చేసరికి కెమెరా ఉంది మనకి MI3. ఫ్రంట్ కెమెరా శాంపిల్ మార్నింగ్ కండిషన్స్లో. ఇంత వైట్లో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్ మార్నింగ్ కండిషన్స్లో. ఇది వచ్చేసరికి నైట్ టైం ఫ్రంట్ కెమెరా శాంపిల్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు యూట్యూబ్ వీడియోస్ చేశాను, అలాగే మొబైల్ అన్బాక్సింగ్స్ చేశాను. కాకపోతే మొబైల్ అన్బాక్సింగ్ వీడియో ఎప్పుడు నేను యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు. తెలిసిన వాళ్ళకి గట్రా నేను యూట్యూబ్లో చూసి జస్ట్ గూగుల్లో చూసి మొబైల్ సజెస్ట్ చేస్తుండేవాడిని. నాకున్న నాలెడ్జ్తో వాళ్ళకి మొబైల్ సెటింగ్స్ చేయడం వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాడిని. మొబైల్స్ టెక్నాలజీకి సంబంధించి నా టెక్నాలజీ అయినా మొబైల్స్ అయినా చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం మొబైల్ అన్బాక్సింగ్ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేయబోతున్నాను. ప్లీజ్ ఆ వీడియోలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్ ఫుల్ రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను నేను. ప్లీజ్ ఒకసారి ఈ వీడియోని అయితే మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. నాకు మొబైల్స్ అంటే చాలా ఇష్టం. నా ఛానల్కి గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేయండి. నేను ఇట్లా మంచి వీడియోస్, మంచి టెక్నాలజీ వీడియోస్, లాంచ్ ఈవెంట్స్కి సంబంధించిన వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.